రాష్ట్రంలో కరోనాను నిలువరచడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని కర్నూలు జిల్లా పత్తికొండ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈడిక రంగగౌడ్ ఆరోపించారు. కరోనా నిలువరచడంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విఫలం కావడంతో బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రంగగౌడ్ మాట్లాడుతూ కరోనా నిర్మూలన కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి మంజూరు చేసినప్పటికీ వాటిని వినియోగించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా రోగులకు 50% బెడ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆచరణలో వైఫల్యం చెందారన్నారు. కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా టెస్టులు కానీ వ్యాక్సిన్ వేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన జోక్యం చేసుకొని మరి ముందు నుండి కూడా కరోనా దరి చేరకుండా వ్యాక్సిన్లు ఒకసారి వేస్తూ మరోపక్క టెస్టులు కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాలకు కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ గారిని కాదని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో తామంతకు తామే చేసుకుంటామన్న వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనాని పక్కన తోసేసి మరి కరోనా వ్యాక్సిన్ కానీ వేయకుండా ఈరోజు నాటకాలు ఆడడం ఎంతవరకు సోచినాయమని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా. మిత్రులారా, ఈరోజు దాదాపు 2,000-3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ కరోనాలో వాడుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను వాడుకోకుండా తన ఇష్టానుసారంగా తన వ్యవహారాలకు వాడుకోవడమే కాకుండా కరోనా రోగులను సైతం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరోనాపై మరి కరోనా కరాలు ఉత్తేజం చేయకుండా ప్రజలను ఎంతైనా కానీ ఆరోగ్యవంతులుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నా మిత్రులారా. మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో 50% కరోనా రోగులకు బెడ్లు కేటాయించాలని పత్రికంగా మరి అదే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మరి ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మిత్రులారా. అయ్యా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హిందువులను దెబ్బతీయాలనే ఎక్కువ ఉద్దేశంతో హిందూ దేవాలయాలను హిందూ ఆస్తులను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు కరోనా నుండి కాపాడుతానయ్యా నేను అంటూ ఆనందయ్య ముందుకొచ్చేసి ఆ కరోనా రోగానికి మందులు తయారు చేసి మందు ఇస్తుంటే మరి ఆ చర్చిల్లో మరి తర్వాత ఇతర కులాల వారు వారి యొక్క వ్యవహార శైలిని ముందుకు తెలుపుతుంటే వారిపై ఆలోచన విధంగా కానీ మరి తర్వాత వారిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోకుండా ఒక పక్క హిందువులనే దెబ్బతీయాలనే లక్ష్యంగా ఆనందయ్య కనుగొన్న కరోనా మందును ఈరోజు మరి ప్రజలకు తీసుకోకుండా అడ్డుకోవడం శోచనీయమని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇప్పటికైనా కానీ కరోనాను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కేంద్ర ప్రభుత్వం సహాయ చేసే మరి అనేక కోవిడ్ మరి సామాగ్రితో మరి ఆక్సిజన్లతో ఏమి కోవిక్జన్ వ్యాక్సిన్లతో అయితేనేమి మరి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ఆనందయ్య కనుగొన్న